హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ఆచార్య టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ను సొంతం చేసుకుని ఈ చిత్రం మీద అంచనాలను భారీగా పెంచేసింది. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ఫుల్ పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాస్టార్కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా రామ్ చరణ్కు జోడీగా పూజ హెగ్డే నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఒక్క ఫ్లాప్ కూడా లేని కొరటాల శివ ఈ చిత్రంతో మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందిపనున్నారు అనేసి తెలుస్తుంది. దీంతో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కొరటాల శివ డైరెక్టర్ అంటే కేవలం డైరెక్షన్ చేసి వదిలేయడు, బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటారు. లాభాలలో వాటా ఆయన తీసుకోవడంతో ఆయన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా లెక్కలతో సహా పక్కాగా ఉంటారన్న పేరుంది. ఇక ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే 200 కోట్లు దాటేసేలా ఉంది. వైజాగ్ కృష్ణ గుంటూరు కొరటాల అత్యంత సన్నిహితుడు సుధాకర్ దగ్గర ఉంచారు. ఈస్టును భరత్ చౌదరికి ఇచ్చారు. కొరటాల శివ సినిమాలు ఈస్ట్ రైట్స్ అన్ని భరత్ చౌదరికి ఇస్తూ ఉన్నారు. ఇక వెస్ట్ ఎల్వీఆర్ నెల్లూరు ఆదిత్యారెడ్డి యువి క్రియేషన్స్ నుంచి వచ్చారు. ఇక సీడెడ్ అభిషేక్ రెడ్డికి ఇచ్చారు. ఒక్క ఆంధ్రాలోనే 60 కోట్ల లెక్కలు అంటున్నారు. ఇక నైజాంలో బేరం 40 నుంచి 45 కోట్ల మధ్యలో నడుస్తుందనేసి విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక దిల్ రాజు లేదంటే వరంగల్ శ్రీనుకు నైజాం హక్కులు దక్కుతాయి. ఇక ఇతర రాష్ట్రాలు కూడా కలిపితే మొత్తం థియేట్రికల్ రైట్స్ ద్వారా 150 కోట్ల రూపాయలు వస్తాయి అనేసి సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక నాన్ థియేట్రికల్ హక్కులు ఉండనే ఉన్నాయి. శాటిలైట్, డిజిటల్ రైట్స్, ఆడియో రైట్స్ అన్నీ కలిపితే మొత్తం మీద 200 కోట్లకు పైగానే ఈ చిత్ర బిజినెస్ జరుగుతుంది అనేసి అంటున్నారు. మొత్తానికి ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్లో ఉండనుంది అనేసి తెలుస్తుంది. చిరంజీవి గారి కెరీర్లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా ఆచార్య సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇక మెగాస్టార్ రామ్ చరణ్ కొరటాల వీరి రెమ్యునరేషన్లే దాదాపుగా 90 కోట్లు దాటేశాయి అనేసి సమాచారం. మరి ఈ భారీ ప్రాజెక్టు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో వసూలను రాబడుతుందో తెలియాలంటే మే 13 వరకు వేచి ఉండక తప్పదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.